हेलो नेन डॉक्टर मृदुला कंसल्टेंट फर्टिलिटी एक्सपर्ट 49 हॉस्पिटल सिकंदराबाद नेनु एएमएच अने हार्मोन गुरिंची चाला इंपॉर्टेंट हार्मोन दीन गुरिंची क्लियर गा चेप्तानु चाला मंदी इनफर्टिलिटी तो अंटे संतान लेमितो वच्चिनप्पुडु मी एएमएच चाला तग्गिपोयिंदी एक्स तग्गिपोयिंदी अनगाने चाला शॉक अवुतारु सो वाळ्ळकि ओकटे 5 मिनट्स लो मनं क्लियर गा चेप्पलेमु असलु ई हार्मोन एंटि దీని వల్ల యూజ్ ఏంటి అనేది క్లియర్గా చెప్పలేము అందుకే ఇప్పుడు క్లియర్గా చెప్తాను సో ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ దీన్ని ములేరియన్ ఇన్హిబిటింగ్ సబ్స్టెన్స్ అని కూడా అంటారు ఎంఐఎస్ అని సో ఈ ఏఎంహెచ్ అనేది మనకి ఓవరీలో మనకి ఎగ్స్ డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి సో ప్రైమోడియల్ ఫాలికల్స్ ప్రైమరీ ఓసైట్స్ సెకండరీ ఓసైట్స్ ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది సో ప్రీ యాండ్రల్ ఫాలికల్స్ యాండ్రల్ ఫాలికల్స్ మనకి పీరియడ్ సెకండ్ డే రోజు స్కాన్ చేసినప్పుడు మనకి స్కానింగ్లో ఏదైతే కనిపిస్తాయో వాటిని యాండ్రల్ ఫాలికల్స్ అంటాం ఏఎఫ్సి యాండ్రల్ ఫాలికల్ కౌంట్ అంటాం మనకి స్కానింగ్లో కనిపించే ఎగ్స్ని మనకి సెకండ్ డే చూసేవాటిని యాండ్రల్ ఫాలికల్స్ అంటాం సో ప్రీ యాండ్రల్ ఫాలికల్స్ మనకి స్కాన్లో కనబడలేని ఫాలికల్స్ ఉంటాయి అంటే ఇంకా చాలా చిన్నవి ప్రీ యాండ్రల్ ఫాలికల్స్ సో ఈ ప్రీ యాండ్రల్ ఫాలికల్స్లో గ్రాన్యులోసైట్ సెల్స్ ఉంటాయి సో ఈ సెల్స్ ద్వారా సెక్రెట్ చేయబడే హార్మోన్ ఏఎంహెచ్ అంటే మన కంటి కనపడని ఎగ్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో ఆ ఎగ్స్లోంచి రిలీజ్ అయ్యబడే హార్మోన్ ఏఎంహెచ్ సో ఇది మనకి పీరియడ్ ఏ డేలో తీసుకున్నా కూడా అంటే సెకండ్ డే తీసుకున్నా టెన్త్ డే తీసుకున్నా మనకి సైకిల్ డే ఎఫెక్ట్ ఏమి ఉండదు ఏఎంహెచ్లో సో ఎప్పుడు చేసినా రిజల్ట్ అనేది మనకి సేమ్ వస్తుంది పీరియడ్ సెకండ్ డేనే చేయాలి అట్లా ఏది ఉండదు ఏఎంహెచ్ హార్మోన్ సో ఈ కంటి కనబడని ఫాలికల్ సెక్రెట్ చేస్తుంది కాబట్టి ఈ బ్లడ్ టెస్ట్ మనం మెజర్ చేయడం ద్వారా ఈ ఫీమేల్లో మనం ఇంకా ఎక్స్ రిజర్వ్ ఎలా ఉంది అంటే ఇంకా ఎగ్స్ నంబర్ ఎగ్స్ శాతం ఎంత ఉంది ఫీమేల్లో అనేది మనకి ఐడియా వస్తుంది సో ఇది ఎవరికి చేపిస్తాము ఇది మనకి స్కానింగ్లో ఒకవేళ ఎగ్స్ నంబర్ చాలా తక్కువ కనిపిస్తుంది లేదంటే ఏజ్ ఎక్కువ ఉంది మ్యారేజ్ అయ్యి మోర్ దెన్ 5 ఇయర్స్ అయింది ఫీమేల్ ఏజ్ మోర్ దెన్ 30 ఇయర్స్ ఉంది అన్నప్పుడు కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది ఏఎంహెచ్ కొంతమంది మ్యారేజ్ పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నామని వస్తారు అంటే మ్యారేజ్ అయింది మ్యారేజ్ పోస్ట్పోన్ లేదంటే మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నాం అనుకుని కూడా వస్తారు సో ఇలాంటి వాళ్ళకు కూడా ఒకసారి ఎగ్స్ రిజర్వ్ చూసుకున్నట్టయితే ఈ ఏఎంహెచ్ అట్లీస్ట్ 1.5 to 4 అనేది నార్మల్ రేంజ్ మనం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చూసుకుంటే సో అట్లీస్ట్ 2 ఉంది అంటే మనకి కొంచెం టైం ఉన్నట్టు అంటే ఎగ్స్ రిజర్వ్ బాగానే ఉంది కొంచెం టైం తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అని చాలా తక్కువ అయిపోయింది 1.5 కంటే తక్కువ ఉంది అంటే మనకి ఎగ్స్ రిజర్వ్ తగ్గిపోయింది అని అర్థం అంటే ఎక్కువ టైం లేదు ఉన్న ఎగ్స్ ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని అర్థం సో ఎప్పుడైనా మనము ఏజ్ ఎక్కువ ఉంది లేదంటే ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ పీరియడ్ సెకండ్ డే స్కాన్ చేసుకొని ఏఎఫ్సి చూసుకోవడం తర్వాత ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా ఎగ్స్ రిజర్వ్ అనేది అంచనా వేసి వాళ్ళకి తగిన సలహా ఇవ్వడం జరుగుతుంది హాయ్ దిస్ ఇస్ తమన్ హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్ హాయ్ ఐ యామ్ ప్రియదర్శి నేను మీ ఆది హాయ్ ఐ యామ్ కశిష్ బోరా హాయ్ నేను మీ శ్రీ విష్ణు హాయ్ దిస్ ఇస్ ఆదిత్య హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్